హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీఏ. మరిన్ని వీడియోస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేసి అప్డేట్ వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ అందరికీ, ప్రతి ఎంప్లాయీకి శాలరీ సర్టిఫికెట్ అనేది ఏదో ఒక సందర్భంలో చాలా ఉపయోగపడుతుంటుంది. సో అలాంటి శాలరీ సర్టిఫికెట్ని మరి మన మొబైల్లో ఏ విధంగా పొందాలో ఈ ఎక్సెల్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనము ఈ డేటా షీట్లో కొంత మన డేటా అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎంట్రీ చేసిన తర్వాత మనము ఈ ప్రింట్ షీట్లోకి వెళ్ళి మనము మన యొక్క శాలరీ సర్టిఫికెట్ని ప్రింట్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ మనము డేటా అనేది వైట్ సెల్స్లో మాత్రమే ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు సిపిఎస్ హోల్డర్స్ అయితే మీరు మరి సిపిఎస్ సెల్లో 10 ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు జీపీఎఫ్ హోల్డర్స్ అయితే మరి 0 ఎంటర్ చేయాలి. సో డేట్ అనేది మనకు ఫార్మేట్ డేట్ మంత్ ఇయర్గా ఉండాలి. సో తర్వాత చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ఫర్ ద మంత్ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు అప్డేటెడ్ మంత్, మీరు ఏదైతే మంత్లో ఉన్నారో అదే ఉంటుంది. ఒకవేళ మీరు మార్చాలనుకుంటే సో అక్కడికి వెళ్ళి మార్చుకోవచ్చు, ఏ నెలకు కావాలంటే ఆ నెలది. సో తర్వాత ఇక్కడ నేమ్ వచ్చేసరికి ఇక్కడ మనకు ముందల నేమ్ ముందు ఉండే మిస్టర్, మిస్సెస్, మిస్ అనే వాటిని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఏదైతే మనకు వస్తుందో దాన్ని మనము చూజ్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ వచ్చి ఎంప్లాయ్, ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ నేమ్ అనేది, సో ఫర్ ఎగ్జాంపుల్, సో అలా ఇట్లా నేమ్ అనేది మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు వర్కింగ్ ప్లేస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో మీ యొక్క వర్కింగ్ ప్లేస్ని ఎంటర్ చేయండి. సో తర్వాత సో మండల్ నేమ్, సో ఇక్కడ మండల్ నేమ్ కూడా మీరు ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా నెక్స్ట్ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ వెళ్ళైతే ఇష్యూ డేట్, అంటే ఈ యొక్క శాలరీ సర్టిఫికెట్ అనేది ఏ డేట్ రోజు ఇష్యూ చేస్తున్నాం అనేది ఆటోమేటిక్గా మనకు సెట్ చేసి ఉంటుంది. సో ఈరోజు ఫిబ్రవరి 18 కాబట్టి సో ఆ డేట్ అనేది ఉంది. ఒకవేళ మీకు వేరే డేట్ కావాలనుకుంటే సో ఇక్కడికి వెళ్ళి మనము ఆ డేట్ని కూడా మనము సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వెళ్ళి సో టుడే అని అంటే ఆల్రెడీ ఈరోజుది మనకు ఉంటుంది. సో మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కట్ చేసి మీ యొక్క డేట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఫాదర్ నేమ్, సో ఎంప్లాయ్ యొక్క ఫాదర్ నేమ్, ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ డిసిగ్నేషన్ ఎంటర్ చేయండి, మీ యొక్క హోదా. తర్వాత మీరు ఈ యొక్క వర్కింగ్ ప్లేస్లో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో దాన్ని మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క వర్కింగ్ ప్లేస్లో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, సో అది ఇక్కడ మీకు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది ఇక్కడ మనకు 36/2010 ఉంది, సో అది అదే విధంగా ఉంటే అదే ఉంచుకోండి. లేదంటే మనకి ఇక్కడ మార్చుకోవచ్చు. 25 సో డిసెంబర్ 2012, సో ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, మనము ఎంటర్ చేసే డేటా అనేది మనకి డేట్ మంత్ ఇయర్ అనేదిగా ఆప్షన్ అనేది ఫస్ట్ డేట్ తర్వాత మంత్ తర్వాత ఇయర్ ఉండాలి. సో ఇక్కడ స్టేట్ అనేది చూడండి, మనకి ఇక్కడ మీరు తెలంగాణకు చెందిన వాళ్ళైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది వస్తుంది, సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళైతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ రిటైర్మెంట్, ఎంప్లాయ్ కోడ్, డిడిఓ కోడ్. ఇక్కడ మనకు ఎప్పుడైతే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది, సో ఇక్కడ కూడా మీరు ఒక డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ని ఎంటర్ చేయండి. సో ఇదే ఫార్మేట్లో సో ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని. ఎప్పుడైతే ఈ రెండు మనం ఎంటర్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కంప్లీటెడ్ సర్వీస్ అనేది ఇక్కడ మనకు సూచిస్తుంది, ఎందుకంటే ఈ రోజుకి
మీ యొక్క సర్వీస్లో ఎంటర్ అయిన రోజు నుంచి ఈ రోజుకి ఎన్ని రోజులు మీరు సర్వీస్ చేశారు అనేది ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఇక్కడ 7Y అంటే 7 ఇయర్స్, 7M అంటే 7 మంత్స్, 19D అంటే డి అంటే డేస్. సో ఈ విధంగా చూస్తుంది. ఏజ్ అనేది కూడా మీకు ఆటోమేటిక్గా సూచిస్తుంది. ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేస్తారో ఆటోమేటిక్ ఇక్కడ మీ యొక్క ఏజ్ అనేది కూడా సూచించడం జరుగుతుంది. సో 29 ఇయర్స్ 6 మంత్స్ 8 డేస్. సో తర్వాత ఇక్కడ మనకు డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అనేది ఆటోమేటిక్గా సూచిస్తుంది. సో ఎందుకంటే మన యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క రిటైర్మెంట్ ఏజ్ అనేది 58 ఇయర్స్ ఉంటుంది. కాబట్టి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఈ యొక్క 50 ఇయర్స్ కి ఇంకా ఎంత టైం ఉందనేది ఇక్కడ సూచించడం జరుగుతుంది. రిమైనింగ్ సర్వీస్ అనేది 28 ఇయర్స్ 5 మంత్స్ 22 డేస్ అనేది. సో ఈ విధంగా మనకు ఈ ఏదైతే వైట్ సెల్స్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే కంప్లీటెడ్ సర్వీసు, మరి మన యొక్క ఏజ్, తర్వాత రిమైనింగ్ సర్వీస్ అనేది మూడు మనకు ఆటోమేటిక్గా మనకు సూచించడం జరుగుతుంది. సో ఇవన్నీ ఇవి మనకు శాలరీ సర్టిఫికెట్లో ఏం చూపించబడవు, బట్ మనకు అవసరం కోసం ఇక్కడ ఉపయోగించడం జరిగింది మనకు అవగాహన కోసం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంప్లాయ్ కోడ్, ఇక్కడ ట్రెజరీ కోడ్ ఉంటుంది, ఇక్కడ 175, ఇంకా ఒక మనకు 4+3 అంటే 7 డిజిట్స్లో మీ ఎంప్లాయ్ కోడ్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి. తర్వాత డిడిఓ కోడ్ ఉంటుంది, సో అది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి, డిడిఓ కోడ్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పే స్కేల్ ఉంది, ఎర్నింగ్స్లో ఇక్కడ మీ యొక్క పే స్కేల్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంటుంది. మీరు ఏదైతే పే స్కేల్లో ఉన్నారో దాన్ని మీరు ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఏదైతే ఉంటుందో అది చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బేసిక్ పే అనేది కూడా మనకి ఇక్కడ లిస్ట్ ఉంది. బేసిక్ పే అంటే పిఆర్సీ 13 పిఆర్సీ కనుగుణంగా, అంటే 15 పిఆర్సీకి అనుగుణంగా ఉన్నటువంటి స్కేల్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. సో అందులో నుంచి మీ యొక్క ప్రజెంట్గా ఉన్నటువంటి బేసిక్ పేని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిఏ పర్సెంటేజ్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంది. సో ప్రజెంట్గా 24.104% అనేది డిఏ ఉంది, కాబట్టి ఇది మనము డిఏ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి. అదేవిధంగా హెచ్ఆర్ఏ పర్సెంటేజ్ కూడా మీ యొక్క ప్రదేశాన్ని బట్టి మీరు రిమోట్ ఏరియానా, లేకుంటే మున్సిపాలిటీ, లేకుంటే జిహెచ్ఎంసా, దాన్ని బట్టి మనకు పర్సంటేజ్ అనేది వేరియేషన్ ఉంటుంది. కాబట్టి మీ యొక్క హెచ్ఆర్ఏ పర్సంటేజ్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి వాటిలో సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్గా ఇక్కడ అమౌంట్ అనేది ఆ పర్సంటేజ్కి బేసిక్ పే పైన ఈ పర్సంటేజ్ అమౌంట్ అనేది ఇక్కడ ఎల్లో సెల్స్లో ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేయబడుతుంది. తర్వాత తెలంగాణ స్పెషల్ పే అడిషనల్ హెచ్ఆర్ఏ ఉంటే కానీ మీకు ఎంటర్ చేయండి ఇక్కడ ఏమైనా ఉంటే. తర్వాత టీఎస్ స్పెషల్ పే అంటే తెలంగాణ ఇంక్రిమెంటు. సో ఇక్కడ ఏమన్నటువంటి మీకు ఇంక్రిమెంట్ ఎంత ఉందో ఆ ఇంక్రిమెంట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఇక్కడ 0 ఉంచినట్టయితే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకా ప్రొవైడర్ పీపీ అని, తర్వాత స్పెషల్ పే అని, సీసీ అలవెన్స్ అని, తర్వాత పిఎస్సీ అలవెన్స్ అని, తర్వాత హెచ్ఎం అలవెన్స్ అని, ఎఫ్పీ రిలవెన్స్. సో ఈ విధంగా మీకు ఏవైనా ఉన్నట్లయితే వాటన్నిటిని ఇక్కడ వైట్ సెల్స్లో దానికి ఎదురుగా మీరు ఎంటర్ చేయండి. సో అదేవిధంగా నెక్స్ట్ చూడండి ఇక్కడ ఐఆర్, ఒకవేళ ఐఆర్ పర్సంటేజ్ ప్రజెంట్గా లేదు కానీ మనకు ఐఆర్ పర్సంటేజ్ ఎంత, ఒకవేళ గవర్నమెంట్ 30% ఇచ్చినట్లయితే ఇక్కడ 30 ఎంటర్ చేసి ఆటోమేటిక్గా 30% అనుగుణంగా ఇక్కడ మనకు అమౌంట్ అనేది సూచించడం జరుగుతుంది. సో నెక్స్ట్ కమింగ్ డేస్లో ఒక రాబోయే 5-6 నెలల్లో మనకు ఐఆర్ వస్తుంది, కాబట్టి అందుకే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ పిఆర్సీ ఏరియర్స్ అనేది ఇప్పుడు మనకు ఒక 18 తెలంగాణలో అయితే ఒక 18 ఇన్స్టాల్మెంట్గా ఇవ్వడం జరుగుతుంది గత 5-6 నెలల నుంచి. సో ఇక్కడ మనకు ఆ యొక్క అమౌంట్ని గ్రాస్ 2381 లేకుంటే మీ యొక్క మీకు పిఆర్సీలో ఎంత అయితే అమౌంట్ మీకు మంత్లీ 18 ఇన్స్టాల్గా చేస్తున్నారో ఆ అమౌంట్ మొత్తం ఇక్కడ ఎంటర్ చేయండి. ఏదైనా డిఏ ఏరియర్స్ ఇచ్చినప్పుడు వాటిని కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో మిగతా ఇంకా ఏమైనటువంటి మీకు ఎర్నింగ్స్ ఉంటే వాటిని ఇక్కడ ఈ మనకు వైట్ సెల్స్లో ఎంటర్ చేయండి, దాని అమౌంట్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో ఇది డిడక్షన్, ఇది ఎర్నింగ్స్ సంబంధించినటువంటి అంశాలు. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చే వరకు జీపీఎఫ్, జెడ్పీజీపీఎఫ్ అమౌంట్ ఎంత ఉందో దానికి ఎదురు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు మనకు ఈ విధంగా కీబోర్డ్ వస్తుంది, ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు సిపిఎస్, ఒకవేళ మీరు ఇంతకుముందే మనం చెప్పడం జరిగింది మీరు సిపిఎస్ అయితే ఇక్కడ మనకు 10 ఎంటర్ చేయాలి, 10%. ఒకవేళ సిపిఎస్ కానట్లయితే మీరు 0% చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో సిపిఎస్ హోల్డర్స్ అయితే 10 అదేవిధంగా ఉంచండి, లేకుంటే మీరు జీపీఎఫ్ అయితే 0 సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమన్నా జీపీఎఫ్ లోన్ ఉంటే దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత టీఎస్జీఎల్ఐ ఎంటర్ చేయండి అమౌంట్ ఎంతనో. తర్వాత లోన్ ఉంటే అది ఎంటర్ చేయండి ఇక్కడ. తర్వాత జిఎస్ ఎంత ఉందో మీకు ఇక్కడ మంత్లీ సబ్స్క్రిప్షన్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ఆటోమేటిక్గా మీకు వస్తుంది బేసిక్ని బట్టి. సో నెక్స్ట్ ఫెస్టివల్ అడ్వాన్స్ ఏమైనా ఉంటే అది ఎంటర్ చేయండి. ఇక్కడ ఐటీ అడ్వాన్స్గా మంత్లీ మంత్లీ ఐటీ మీరు ఏమైనా పే చేస్తే అయితే ఐటెం కూడా ఐటీని కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ మనం పిఆర్సీ ఏరియర్స్, ఒకవేళ పిఆర్సీ ఏరియర్స్ మరి సిపిఎస్ హోల్డర్స్ అయితే వారికి కొంత అమౌంట్ అనేది అకౌంట్లో యాడ్ అవుతుంది, కొంత అనేది సిపిఎస్ అకౌంట్లో యాడ్ అవుతుంది. సో మీకు మీ అకౌంట్లో డైరెక్ట్ యాడ్ అయ్యేది ప్లస్ ఇది మొత్తం కలిపి ఇక్కడ ఎంటర్ చేయండి. ఏదైతే మీకు సిపిఎస్ అకౌంట్లో యాడ్ అవుతుందో దాన్ని మాత్రము ఇక్కడ ఎంటర్ చేయండి. సో మిగిలింది మన అకౌంట్లో యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్కి సో ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ తీసేస్తే మిగిలిన అమౌంట్ అనేది మన అకౌంట్లో శాలరీ అకౌంట్లో యాడ్ అవుతుంది. అదేవిధంగా డిఏ ఏరియర్స్ కూడా మనకు సిపిఎస్ హోల్డర్స్కి అయితే మరి ఇక్కడ ఒక 90% అనేది మన అకౌంట్లో యాడ్ అవుతుంది. సో మొత్తం అనేది ఇక్కడ 10% అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం 100% ఎంట్రీ చేయాల్సి ఉంటుంది, గ్రాస్ రావాలి కాబట్టి. సో ఇక్కడ మాత్రం 10% ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మిగతా 90% మన అకౌంట్లో సో యాడ్ అవుతుంది. సో ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ ఇంకేమన్నా మీకు డిడక్షన్స్ ఉంటే వాటిని ఇక్కడ ఎంటర్ చేయండి. సో అదేవిధంగా ఇక్కడ వాటి యొక్క అమౌంట్ని ఎంటర్ చేయండి. సో లాస్ట్కి మనకి ఇక్కడ గ్రాస్ టోటల్ అనేది ఇక్కడ మనకు టోటల్ అనేది ఎర్నింగ్స్, టోటల్ ఎర్నింగ్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ టోటల్ డిడక్షన్ అనేది కూడా ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. తర్వాత చివరిలో మనకు నెట్ డ్రాన్ అంటే ఈ యొక్క గ్రాస్ ఏదైతే ఎర్నింగ్స్ ఉందో ఆ ఎర్నింగ్స్లో నుంచి టోటల్ డిడక్షన్ తీసేస్తే మనకి ఇక్కడ నెట్ డ్రాన్ అనేది మనకు ఇక్కడ ఆటోమేటిక్గా చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఈ యొక్క డేటా షీట్లో మీ యొక్క డీటెయిల్స్ మొత్తం చేసిన తర్వాత సో ఇప్పుడు మనకు ఏదైతే శాలరీ సర్టిఫికెట్ ఫార్మేట్ ఉందో ఆ ఫార్మేట్లో మనకు అవుట్పుట్ అనేది సూచించడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రింట్ ఆప్షన్ చూడండి కింద. సో దాన్ని మనం టచ్ చేసినట్లయితే ఇక్కడ మనకు చూడండి ఈ విధంగా మనకు శాలరీ సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ శాలరీ సర్టిఫికేట్ అనేది ఉంది. సో దిస్ ఇస్ సర్టిఫై దట్ మిస్టర్ జీ వెంకటేష్ అన్న వీరనారాయణ ఈజ్ వర్కింగ్ యాజ్ ఇట్ ఎట్ హెచ్ఎంపిఎస్ హెచ్ఎంపెట్ ఇన్ హెచ్ఎంపెట్ మండల. సో ఇది ఇది అక్యురేట్ కాదు, నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చూపించడం జరుగుతుంది. సో హెచ్ఎంపెట్ మండల్ నార్కల్ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ సిన్స్ డిసెంబర్ 2012 నుంచి ఇక్కడనే మనం వర్క్ చేస్తున్నాం. ఈ శాలరీ పర్టికులర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి 2020 యాజ్ గివెన్ బిలో అని ఇక్కడ మనకు పే స్కేలు బేసిక్ పే. సో మీరు ఇక్కడ చూడవచ్చు పే స్కేలు బేసిక్ పే డిఏ 24%లో ఎంత ఉంది, హెచ్ఆర్ఏ 12%. సో ఈ విధంగా మనకు ఉన్నాయి మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఐఆర్ అనేది ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ పిఆర్సీ ఏరియర్స్ ఉంది, తర్వాత గ్రాస్ టోటల్ ఉంది. సో అదేవిధంగా ఇక్కడ డిడక్షన్ కూడా ఉంది చూడండి. ఇక్కడ మన సిపిఎస్ అమౌంట్, తర్వాత టీఎస్జీఎల్ఐ, జిఎస్, ప్రొఫెషనల్ ట్యాక్స్, తర్వాత పిఆర్సీ ఏరియాస్ ఉంది. సో టోటల్ డిడక్షన్ వచ్చింది. సో మనకు అమౌంట్ వచ్చేసి నెట్ డ్రాన్ వచ్చి 38,285 రూపీస్ ఉంది. కింద ఓట్స్లలో కూడా ఉంది 38,285 రూపీస్ ఓన్లీ అని. సో డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది, డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఉంది, ఎంప్లాయీ కోడ్ ఉంది. సో ఇక్కడ ఈ 3XXX అని ఉంది కదా ఇంటి దగ్గర, అక్కడ మనకు అమౌంట్ మనకి ఇంకా త్రీ డిజిట్స్ అనేవి ఉంటాయి. సో కింద కూడా డీడీ కోడ్లో ఈ ఎక్స్ల దగ్గర డిజిట్స్ ఉంటాయి. లాస్ట్కి వచ్చేసి దిస్ ద సిగ్నేచర్ ఆఫ్ ద ఎంప్లాయీ విచ్ అపియర్స్ అబౌజ్ ఇయర్ బై అటెస్టెడ్ ఉంటుంది. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద ఎంప్లాయీ అంటే ఎవరైతే ఎంప్లాయీ ఉంటారో వాళ్ళ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ ఆఫ్ ద డ్రాయింగ్ ఆఫీసర్ అంటే మీ యొక్క డీడీఓ డ్రాయింగ్ ఆఫీసర్ అనేది ఇక్కడ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఈ సిగ్నేచర్ చేసిన తర్వాత దీన్ని మనకు అవసరాన్ని బట్టి మనము శాలరీ సర్టిఫికెట్ ఏడా అవసరమైతే అక్కడ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఈ విధంగా మన యొక్క శాలరీ సర్టిఫికెట్ని మనము పొందొచ్చు. తర్వాత ప్రతి నెలకు మనకు వచ్చేటువంటి శాలరీ యొక్క డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోవడానికి ఇది అవగాహన చేసుకోవడానికి ఎంతో యూజ్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒకవేళ గవర్నమెంట్ ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ 30% ఐఆర్ ఇచ్చింది అనుకోండి. ఇక్కడ మనం 30 ఎంటర్ చేయగానే ఆ 30% మనకు బేసిక్ పే పైన 30% ఎంత అమౌంట్ అనేది ఇక్కడ మనకు సూచించడం జరుగుతుంది. సో అదేవిధంగా చూడండి ఇప్పుడు మనకు ప్రింట్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఐఆర్ అనేది చూడండి ఎట్ 30%గా మనకు 8,900 రూపాయలు అనేది మనకు యాడ్ అంటే ఎక్స్ట్రా మనకు వస్తుంది. సో తద్వారా మనకు ఇంత 47,213 రూపాయలు అంటే 47,213 రూపీస్ ఓన్లీ అనేది మనకి ఇక్కడ ఇన్ వర్డ్స్లో కూడా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఒక ఈ డేటా షీట్లో ఉన్నటువంటి మన డీటెయిల్స్ మొత్తం మనం ఫిలప్ చేసినట్లయితే మనకు ఆ ప్రింట్ షీట్లో మనకు శాలరీ సర్టిఫికేట్ అనేది మనకు జనరేట్ అవుతుంది. సో దీన్ని మనము
ఇక్కడ పైన త్రీ డాట్స్ త్రీ లైన్స్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మనకు ప్రింట్ ఆప్షన్ యూజ్ చేసుకొని ఇక్కడ మనం ఆ స్కేలింగ్ ఉంది ఇక్కడ మనము ఫిట్ ఆల్ కాలమ్స్ ఇన్ వన్ పేజీలోకి వెళ్ళి మనం ప్రింట్ కొట్టినట్లయితే మనకు ఈ యొక్క శాలరీ సర్టిఫికేట్ అనేది మనకు ప్రింట్అవుట్ ఏ విధంగా ఉంటుందో మనకు చూపించడం జరుగుతుంది. సో దీన్ని మనము ఈ విధంగా మనకు శాలరీ సర్టిఫికేట్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో దీన్ని మనము మీకు ప్రింటర్ అందుబాటులో ఉంటే మొబైల్ నుంచి కూడా ప్రింట్ తీసుకోవచ్చు. సో దాన్ని ఏ విధంగా ప్రింట్ చేయాలో నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మీరు వీలైతే చూడండి. మీకు ప్రింటర్ ఉన్నట్లయితే ఆ విధంగా ప్రింట్ తీసుకోవచ్చు. సో దీన్ని మనము దీన్ని పీడిఎఫ్లో కూడా మార్చుకోవచ్చు. మన దగ్గర ప్రింటర్ లేనట్లయితే దీన్ని మనకి ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ ఉంది. సో దీన్ని మనము ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది. సో దీనిపైన మనము ట్యాప్ చేస్తే ఇది మనకు మన యొక్క మొబైల్లో శాలరీ సర్టిఫికేట్ అప్డేట్ అనేది కదా. సో ఆ నేమ్ పైన మనకి ఇది అనేది సేవ్ అవుతుంది మనకి ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్లో. సో దీన్ని సేవ్ అయినటువంటి పీడిఎఫ్లో సేవ్ అయినటువంటి ఈ ఫైల్ని మనం వాట్సాప్ ద్వారా కానీ లేకుంటే మెయిల్ ద్వారా కానీ మరి నెట్ సెంటర్ వాళ్ళకి మనము సెండ్ చేసి వాళ్ళ ద్వారా ప్రింట్ మనం తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం మొత్తం పైన మన యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి మన యొక్క శాలరీ సర్టిఫికెట్ను లేకుంటే వేరే వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి వేరే వాళ్ళ యొక్క శాలరీ సర్టిఫికెట్ని మనం జనరేట్ చేసి మనము ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇది మనము శాలరీ సర్టిఫికెట్ను ప్రింట్ తీసుకునే జనరేట్ చేసుకునే విధానము మరి దాన్ని ప్రింట్ తీసుకునే ప్రాసెస్ ఈ యొక్క ఎక్సెల్ సాఫ్ట్వేర్ ఉపయోగించేసే ప్రాసెస్. సో ఈ వీడియో మరి ప్రతి ఎంప్లాయ్కి నేను యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ సాఫ్ట్వేర్ కూడా ప్రతి ఎంప్లాయ్ మొబైల్లో ఉండాల్సినటువంటి సాఫ్ట్వేరు. సో ఇది మీకు ఎంతగానో యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. మరి ఈ వీడియోను ఈ యొక్క ఈ ఫైల్ని మీరు అందరికీ ప్రతి ఎంప్లాయ్కి చేరే విధంగా షేర్ చేస్తారని ఆశిస్తూ మరి ఈ వీడియో పైన మీకు ఏమైనా సందేహాలు ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో కానీ మరి యొక్క వాట్సాప్ నెంబర్కి వాటిని కామెంట్ పోస్ట్ చేయండి మీ యొక్క సందేహాలను సూచనలు. అదేవిధంగా మరి అందరికీ చేరే వరకు ఈ వీడియోని మరి దీన్ని షేర్ చేయండి. ఈ వీడియో ఈ ఫైల్ యొక్క లింక్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. మరి ఇలాంటి ఎడ్యుకేషనల్ మరియు టెక్నాలజీ సంబంధించిన వీడియోని పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిడీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.